Napoleon, pretty good film, huh? In that video, lo, alankaralu, pade laya vidhanam, varnalu pade laya vidhanam, gurinchi, kontha cheppadam jarigindi. Kani అది పిల్లలకి సరిగా అర్థమయ్యేట్లుగా చెప్పడం జరగలేదు. దానికి కారణం ఏమిటంటే నేను వాటిని పడేస్తాను వాయించేస్తాను, కానీ నేను పాడతాను వాయిస్తాను, కానీ పిల్లల చేత పాడించాలి అంటే వాడికి అర్థమయ్యేట్లుగా దాన్ని అనుసరించేట్లుగాను చెప్పకపోతే పాపం వాళ్ళకి తెలియదు. ఇక్కడే అన్నమాట అధ్యాపకత్వం అంటే ఏమిటో తెలిసేది. నేను చెప్పిన దాన్ని బట్టి వాడు సరిగ్గా దాన్ని అనుసరించడం కష్టం. ముందు అర్థం కాదు, గజిబిజిగా ఉంటుంది, గజిబిజిగా ఉంది కూడా. అందుకోసమే అది మళ్ళీ చెప్తున్నాను, అలంకారాలు ముందు జతి అలంకారాలు, తర్వాత స్వరాలంకారాలు, క్రియకి ఒక స్వరం, రెండు స్వరాలు, మూడు స్వరాలు, నాలుగు స్వరాలు, ఆరు స్వరాలు, ఎనిమిది స్వరాలు, ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిది స్వరాలు చొప్పున సాధన చేయించాలి. దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిదిలో చతుస్వరగతి త్రిస్వరగతి రెండు ఉన్నాయి. మనకి ఈ జాతులు కానీ గతులు కానీ తిస్ర నుంచే మొదలయ్యాయి, మూడు నుంచి, మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది, కానీ ఒకటి రెండు ఏమైపోయాయి అని ప్రశ్నిస్తుంది అన్నమాట. ఆ ఒకటి రెండు చతురస్రంలోనే భాగాలు, నాలుగులో సగం రెండు, రెండులో సగం ఒకటి. అందుచేత ఒకటిని రెండింటిని కూడా ఎప్పుడు కూడాను త్రీకి ఒక అక్షరం నడిచినా రెండు అక్షరం రెండు అక్షరాలు నడిచినా నాలుగు కానీ అలా పైన మల్టిపుల్స్ ఆఫ్ టూ రెండు యొక్క ద్విగుణిజాలు, వాటి దేనికైనా చతుశ్రమే అనాలి. అదైన తర్వాత మూడు, మూడు యొక్క ద్విగుణిజాలు అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను, అవి త్రిస్ర జాతికి సంబంధించినవి. అలాగే ఐదు పది పదిహేను ఇరవై, అవి ఖండ జాతికి. ఇలాగా చేయడంలో ఒకటి రెండు నాలుగు ఎనిమిది, ఒకటి రెట్టింపు రెండు, రెండు గట్టింపు నాలుగు, నాలుగు గట్టింపు ఎనిమిది, ఒకటి రెండు నాలుగు ఎనిమిది, ఇవి చతుర్థానికి సంబంధించినవి. మధ్యది మూడు ఆరు ఉన్నాయి, అవి త్రిశ్రానికి సంబంధించినవి. అంటే నాలుగు కాలాలు చతుర్శ్రం, మధ్యని రెండు కాలాలు త్రిశ్రం, నాలుగు కాలాలు చతుర్శగతిలోను, రెండు కాలాల తీసరిగతిలోనూ పాడటం జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిది, ఎందుకోసమని అలంకారాలు కానీ గీతాలు కానీ క్రీకి ఒక స్థానం నడుస్తాయి ముందు. అందుచేత వర్ణాలు అలా కాదు, వాటి అవి రచింపబడినదే క్రీకి నాలుగు అక్షరాలు చెప్పాలి.
అది మొదటి కారణం. అందుకోసమని అవి ఎలా పడాలి? 4, 6, 8, 12, 16 దీంతో 4, 8 నాలుగుకి డబుల్ రెట్టింపు 8, 8, 16 మూడు కాలాలు తీసాం. ఇటు 4 కాలాలు పడటం చాలా స్పీడ్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం 3 కాలాలు తీసాం, 4, 8, 16 మధ్యలో 6, 12 ఉంది. 4, 6, 8, 12, 16 అంటే 3 కాలాలు చతుర్థగతి, 2 కాలాలు తీసగతి పలుకుతున్నాయన్నమాట. దీంట్లో అలంకారాల్లో 4 కాలాలు చతుర్థగతి, 2 కాలాలు తీసగతి అయినప్పుడు వర్ణాలు 3 కాలాలు చతుర్థగతి, 2 కాలాలు తీసగతి సాధనలు చేయాలన్నమాట. ఇది ఇది ఇలా గ్యాప్ ఉంచుకోవాలి పిల్లలు. అందుకోసం వీటిని మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమైనా అనుమానం ఉన్నట్లయితే ఫేస్బుక్లో అడగడం చేయొచ్చు, లేదా నాకు వాట్సాప్కి రాయొచ్చు, నాకు ఫోన్ నంబర్ అడగచ్చు. మీ అనుమానాన్ని నివృత్తి చేసుకుని సాధనలు చేయాలి. నివృత్తి చేసుకుని కూర్చోవడం కాదు, అందుకోసం చెప్తున్నాను అన్నమాట. అందరూ సాధన చేస్తారు, మంచి పండితులు అవుతారు అని ఇప్పుడు మూడ్ అయింది తెలగట. ఈ టైంలో నేను లేచి పిల్లల కోసం చేస్తున్నాను. అది ఈ డబ్బు కోసం, పేరు కోసం, ఫారెన్ టూర్ల కోసం, వీటి కోసం కాదు, మన పిల్లల కోసం. ఇలాగా అలంకారాలు వర్ణాలు పాడటంలో ఇది లయ విషయం. ఇంకా స్వర విషయం ఉంది. వర్ణాలకైతే స్వరానికి ఉన్న కంపితాలు గమకాలు స్టార్ట్ అవుతాయి, మొదలవుతాయన్నమాట. ఇప్పుడు ఎవరైనా మొదలు పెట్టాలి, ఎందుకు మొదలు పెట్టాలి, అదే ఎందుకు మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ప్రతిదానికి ఈ ప్రశ్నలు వేసుకోవాలి. పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ అవి చెప్పగలవాడి దగ్గరే సంగీతం నేర్చుకోవాలి. లేకపోతే దానికి దిక్కు ఏమైనా ఉండదు. ఇంకా వాళ్ళు అలా చెప్పుకుంటూ పెడుతుంటారు, మీ అమ్మ నాన్న పైసలు ఇచ్చుకుంటుంటారు, వీళ్ళకి విద్య సరిగ్గా రాదు. అది అక్కడే వచ్చింది ఇబ్బంది నిజానికి. సాధారణంగా త్రిశ్రగతిని రాని అధ్యాపకులు చాలామంది ఉంటారు. స్వరకల్పన రాగాలపన పాటించలేని వాళ్ళే చాలామంది ఉంటారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ లోపాలు బయట వాడు తిరిగిండా ఉండడం కోసమని అన్నమా జాగ్రత్తలు, రామదాస కీర్తనలు ఏవో ఏవో చెప్పేస్తున్నాం. తర్వాత వాళ్ళు వెళ్ళి కచేరీలు పెట్టేస్తున్నాం, వాళ్ళది వెళ్ళేది ఉపన్యాసాలు పెట్టేస్తుంటాం, మనం బ్రహ్మాండంగా చూసేస్తున్నాం. ఇప్పుడు ఓ డాక్టరేట్ సంపాదించడం, డాక్టర్ అక్కడ మిల్లగా సన్మానం పెట్టేసుకోవడం, అక్కడ నుంచి బ్రహ్మాండంగా వెబ్సైట్ పెట్టేయడం, కచేరీలు ఉపన్యాసాలు ఏవో పెట్టేస్తున్నాం అన్నమాట వాళ్ళని వినిపించి. అవి కాదు, పిల్లలందరి చేత అలంకారాలు 1, 2, 3, 4, 6, 8 పాటిస్తున్నారు ఆ టీచరు. లేదు, అక్కడ నుంచి మారిపోండి. అంతే, అది మొదటి నెలలోనే, మొదటి 1-2 నెలల్లో తేలిపోతుంది. 1, 2, 3, 4, 6, 8 పరికించిన తాను పాడకుండా, అది అక్కడ విశేషం. ఆ టీచర్ పాడకుండా, నోరు ఉప్పకుండా మీకు దానికి సంబంధించిన పుస్తకం, ఆడియో వీడియో అవన్నీ ఇచ్చి మీ చేత చేయించాలి. మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు ఎక్కువసేపు చేసేట్లుగా చేసేవాడే నిజమైన అధ్యాపకుడు.
ఎందుకోసమని గాత్రం వాళ్ళకి వేళ వినియోగం లేదు. గాత్రం ఒకటే వినాలి, దాన్ని కరెక్ట్ చేయాలి. కానీ మీ ముఖం కూడా చూపించక్కర్లేదు నిజానికి గురుగారికి, ఆయన ముఖం మీరు చూడక్కర్లే. గాత్రం కదా వినేది, అట్లా కాదు. నువ్వు నా ఎదురుగుండా కూర్చోవాలి, గురు ముఖతా నేర్చుకోవాలి. పాతి మరణాలు 50 కీర్తనలు నేర్చుకోకపోతే స్వరకల్పన రాదు అని పాణిగారు, పినాక పాణిగారు రాశారు. అది శుద్ధ తప్పు. అలాంటే బాధపడతారు, నీ పేరు ఇట్టేనంటారు. మరి పిల్లలు చాలామంది పాడుతున్నారు కదా, వర్ణాలు అయ్యేటప్పటికే స్వరకల్పన పాడేస్తున్నారు పిల్లలు. మేము చెబితే, టీచర్లు చెబితే పాడతారు వాళ్ళు. పాడతారు వాళ్ళు పాడలేదు కదా, వాళ్ళు తెలియదు కదా, టీచర్ చెప్పాలి. మరి టీచర్కి రాదు, ఇంక వాళ్ళు ఎలా పడతారు పాపం. అది ఇప్పుడు ఈ వర్ణాభ్యసనంలో ఏ వర్ణం ముందు చెప్పాలి. ఎప్పుడు కూడా మనిషికి కష్టపడడం నేర్పాలి, సుఖపడటం కాదు. కష్టపడడం నేర్పితే ఎప్పుడు కాసినా సుఖపడగలడు. అందుకోసం పరుగు నేర్పాలి. పరుగు నడిపితే ఎప్పుడు కావాలంటే కూర్చోమంటే కూర్చుంటాడు, పడుకోమంటే పడుకుంటాడు. నాలుగు ఎప్పుడు కూర్చునేవాడు పరిగెట్టాలంటే కనీసం నేను లేవలేను. మరి వాడికి పని ఏం చేస్తాడు వాడు? అది అందుకోసమని ఎప్పుడు కూడా మనిషి కష్టపడ్డానే నేర్పితే సుఖపడటం చాలా సులువు. కష్టం ఏంటోంది? గమకాలు. అవి దేంట్లో వస్తాయి? ఎక్కువ గమకాలు దేంట్లో వస్తాయి అంటే దానికి ఇప్పుడు స్వరలక్షణం తెలుసుకోవాలి. ఇప్పుడు స్వరలక్షణం చెప్పబోతున్నాను అన్నమాట మీకు. స్వరలక్షణం చాలా సులువు నిజానికి, అంటే అది అలా చెప్తే సులువు. మీకు అర్థం కావాలి, జ్ఞాపకం పెట్టుకుని అది అనుసరించడానికి వీలుగా ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. లేదంటే మనకు ఉన్నవి 12 స్వర్గత స్థానాలు, షడ్జ పంచమాలు, ఈ రెండింటికి కంపిత గమకాలు లేవు. షడ్జ పంచమాలు తీసేస్తే మిగతా రీ గ మా ద నీ ఈ 5 స్వరాలు కూడా ఒక్కోటి 2 రకాలు, చిన్నది పెద్దది, చిన్నది పెద్దది, చిన్నది పెద్దది అలా అనుకోండి. పేర్లు పక్కన పెట్టండి. 1 2 1 2 1 2 రీ 1 2, గా 1 2, మా 1 2, దా 1 2, నీ 1 2. అవి 5 2 10, ఇవి 2 మొత్తం 12 అన్నమాట. ఈ 12ంటిలోనూ షడ్జ పంచమాలకి ఎప్పుడు కంపితాలు గమకాలు, అదే కంపితాలు గమకాలు రావు. అది అయిపోయింది. మిగతా వాటిలో చూడండి, షడ్జానికి ఈ పక్కనే ఆ పక్కనే ఉన్నవి, కిందేమో నీ 2, పైనేమో రీ 1 సాకి, అలాగే పాకి కిందేమో మా 2, పైనేమో దావన్. చూసారా? అలాగా ఈ 4 అంటే ఏంటన్నమాట, సాగి ఈ పక్కనే ఆ పక్కనే ఉండేవి, పాకి ఈ పక్కనే ఆ పక్కనే ఉండేవి, ఈ 4 కూడా ఎప్పుడూ కంపితాలే. కంపితం అంటే పక్క స్వరంతో కలిసి కదిలిదే. పక్క స్వరమే, కింద కానీ పైన కానీ పక్క స్వరం. ఇమీడియట్ సెకండ్. తను 1 అయితే 2 దాంతో, తను 1 అయితే దాని కింద. ఓకే, అలాగే పంచమానికి 1 అయితే 2 రుద్రదేవతం, అంటే దావన్. దాని కింద మా 2. ఈ 4 ఎప్పుడు కంపితాలు. ఇప్పుడు ఇవి 4, ఆ షడ్జ పంచమాలు 2, 6 అయిపోయి చూడండి.
ఆరు అయిపోయి ఇంకా ఆరు ఉన్నాయి. ఆ ఆరులో కూడాను చూడండి, గావన్ నీవన్ మావన్, ఇవి ఎప్పుడు కూడా వీటికి సాంప్రదాయ గమకం. సాంప్రదాయ గమకం అంటే గమకాలు రెండు రకాలు ఉన్నాయి, అంటే ఇంకా కంపితాలు కూడా ఉన్నాయి. అవి ఆ పుస్తకంలో చూస్తే మీకు తెలుస్తుంది, ఆ ఆడియో ఉంటే మీకు తెలుస్తుంది. కొంచెం కఠినమైనవి నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు. గమకాలు రెండు రకాలు, అదేమిటి, నేనే దాన్ని కేటగరైజ్ చేశాను, వీళ్ళెవరు చెప్పట్లేదు ఇది అలా. ఆయన ఎంతసేపు పంచదశ గమకాలు అంటుంటారు, ఏదో వయసుంటారు, ఏదో చెప్పేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ రోజు పాడుకునే పద్ధతి, వాయించుకునే పద్ధతి అది అలా విశ్లేషించి చెప్పడం లేదు. మరి వాళ్ళు చెప్పాలి చెప్పరు మనం ఏం చేస్తాం. లలిత గమకం అంటే చూడండి, పక్క రెండవ ఒకటి ఒక స్వరం అయితే రెండో స్వరంతో అనుబంధం అని చెప్పాను కదా, ఇది అలాగే రెండు దాటిన తర్వాత పైన అంటే మూడు కానీ నాలుగు కానీ ఆ పై నుంచి కిందకి ఈ స్వరం దాకానే అంటే సాధారణ గాంధారం ఉంది. సాధారణ గాంధారం గావన్ను, గావన్ తర్వాత ఘాటు, ఘాటు తర్వాత మావన్ను, మావన్ నుంచి గావన్ను వరకే కదిలేది లలిత గమకం. ఖచ్చితంగా అన్న ప్రకారం చేసేస్తాడు అన్నమాట వాడు. అంటే మూడవ స్వరం నుంచి ఒకటి సాధారణ గాంధారం అయితే గావన్ అయితే రెండు ఘాటు అయితే మావన్ అది మూడుది. మూడో స్వరం నుంచి ఒకటో స్వరం వరకు మాత్రమే కదిలేది అది లలిత గమకం. అలాగే మధ్యమం తీసుకుంటే మావన్, మావన్ అయితే మా టూ దానిపైన పా, పా నుంచి మా వన్ వరకు వదిలేది అది లలిత గమకం. చాలా జాగ్రత్తగా వినాలి ఇది. మా వన్ నుంచి మూడవది పంచమం కాగా, పంచమం నుంచి మా వన్ వరకు కదిలేది లలిత గమకం. అలాగే నీవన్కి, నీవన్ తర్వాత నీటు తర్వాత సా, సా నుంచి నీవన్ వరకు ఖచ్చితంగా కదిలేది లలిత గమకం. అది ఇది లలిత గమకం అన్నమాట. ఆ స్వరం దాకానే పైన మూడో స్వరం నుంచి తన స్వరం వరకు కదిలేది లలిత గమకం. అలా కాకుండా దాని కింద నుంచి అంటే ఒకటి గావన్కి మా వన్ నుంచి గావన్ వరకు కదిలేది లలిత గమకం కాక దాని కింద అంటే గావన్ కింద రీ టూ ఉంది. అది అంటే మా వన్ నుంచి రీ టూ, అసలు నిజానికి గాంధార గమకం ఉంటారు కానీ గాంధారానికి గావన్కి కింద ఉన్న రీ టూ వరకు కదిలేది సాంప్రదాయ గమకం. అంటే ఒక్క స్వరం కింద వరకు కదులుతుంది అన్నమాట. అలాగే మాకి గమకం అంటే దాని కదిలేది పంచమం, మా వన్ మా టూ పా నుంచి మా వన్ వరకు కదిలేది లలిత గమకం అయితే దాని కింద ఘాటు వరకు కదిలేది సాంప్రదాయ గమకం. చాలా సులువేది. అలాగే నిషాదానికి నీ వన్ నుంచి నీటు సా, సా నుంచి నీ వన్ వరకు కదిలేది లలిత గమకం కాగా ఆ నీవన్కి కింద ఉన్న ధాటు సా నుంచి ధాటు వరకు కదిలేది సాంప్రదాయ గమకం. అది సాంప్రదాయ గమకం అనేది గాకి సాంప్రదాయ గమకం, గా వన్కి సాంప్రదాయ గమకం ఎక్కడి నుంచి, మా వన్ నుంచి రీ టూ వరకు. మా అక్కడి నుంచే మొదలుపెట్టాలి, కింద నుంచి కాదు. అది అదే తర్వాత మా వన్కి పా నుంచి గా టూ వరకు వదిలేది మధ్యమానికి మావన గమకం, సాంప్రదాయ గమకం. అలాగే నీ
వన్ గమకం నీటు షడ్జన్ నుంచి దాటు వరకు కదిలేది నీకి సాంప్రదాయ గమకం. ఇది సరిగ్గా కాకపోతుంటే చాలా బాగుంటుంది. ఇందాక ఆరు స్వరాలు చెప్పాం కదా, ఈ మూడు ఆరు మూడు తొమ్మిది అయిపోయాయి, తొమ్మిది అయిపోయాయి, ఇంకా మూడు ఉన్నాయి. అది ఏమిటి? రీటు, దాటు, ఘాటు. నిజానికి గా గాంధారం, ఘాటు అంటే అంతర్గాంధారం, శృతిలో చాలా బాగా కలుస్తుంది. గమకాలు దేనికి వస్తాయంటే శృతిలో, అంటే శుద్ధస్వరం శృతిలో బాగా కలవదు. ఆ కలవని వాటిని కూడా శృతిలో ఆ లోటు కనిపించకుండా ఉండేట్టు పాడేది గమకం నిజానికి. అది అందుకోసమని ఇంకా లోతుగా చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అది ఇప్పుడు అంతర్గాంధారానికి అసలు ఎప్పుడూ గమకం పాడకూడదు, కానీ మన వాళ్ళు అందరూ షేక్ ఉస్తేనులు షేక్ మస్తానులను అన్నీ కదిపేస్తారు. ఈ స్వరాలనే కదా పక్కన వాళ్ళు కదిపేస్తారు వీళ్ళు ఈ కన్నడ సంగీతంలో. అంటే అది కూడా ఒక భాగం నిజానికి దీంట్లో. అంటే అన్ని రకాల కదలికలు కర్ణాటక సంగీతంలో వస్తాయి. అలాగా అంతర్గాంధారం ఎప్పుడూ కలపకూడదు, ఇంచుమించుగా షడ్జ పంచమల లాంటిదే అన్నమాట అంతర్గాంధారం కూడా. ఇంకా మీరుంది చతుశీర్ష రీటు దాటు. రీటుకి గమకం దాని రెండో స్వరం నుంచి, అంటే రెండో స్వరం మా నుంచి, నిజంగా గా గమకం ఉండదు, రీ గమకం, రీ టూకి గా నుంచి గమకం, గా టూ నుంచి గమకం, రీ టూ గా వన్ గా టూ నుంచి గమకం. అలాగా దా టూకి నీ వన్ తర్వాత నీ టూ, నీ టూ వల్ల ఇంకా షడ్జ ఉన్నా ఒకటే సా నుంచి గమకం అనమాట. అది కొంచెం అటు ఇటు అయినా బాగాలేదు, అంటే రీటుకి గమకం ఘాటు నుంచి కానీ మా నుంచి కానీ వస్తుంది, ఇంకా పైనుంచి కూడా రావచ్చు. అలాగే ధాటుకి గమకం నీటి నుంచి కానీ షడ్జన్ నుంచి కానీ ఇంకా పైనుంచి కానీ రావచ్చు అనమాట. పైనుంచి కిందకు వచ్చేదే గమకం. గమకం ఎప్పుడు పైనుంచి కిందకే వస్తుందని అనుకోవాలి. దానికి మీకు చెప్పాను పైనచ్చే వస్తాయని అలా ఎవరు పాడరు, అన్నీ పైనచ్చే వస్తాయి. అంటే అన్ని దిగుజారులే, ప్రతి దిగుజారు మధ్యనే ఒక ఎక్కువజారు ఉంటుంది. మేడ మీకు రెండు సార్లు దిగాడంటే మధ్యనే ఒకసారి ఎక్కితే కానీ పైన దిగరాడు కదా. అందుకోసం దిగుజారుల మధ్యనే ఎక్కువజారు ఉంటారు, కానీ రెండు ఎక్కువజారుల మధ్యనే దిగుజారు కాదు. దిగుజారిక ప్రాముఖ్యత ఎక్కువ, అలాగే పడాలన్నమాట. ఓకే, అట్లాగా ఉదాహరణకి నిజానికి ఇటువంటివి ఏడెనిమిది గమకాలు ముత్తుస్వామి దీక్షితుల వారి మనవడైన సుబ్రహ్మ దీక్షితుల వారు వాటికి సౌద్యులు రూపొందించి ఆయన సాంప్రదాయ ప్రదర్శనలో ప్రమాదమే 300-400 కీర్తనలు పిల్లల కోసం రాచిచ్చాడు. పాపం ఆయన పిల్లల కోసం చేశాడు చాలా. మన వాళ్ళు అవన్నీ చక్కగా అటకెక్కిం చేసి వాళ్ళు ఉపయోగించక ఇంకోటి ఉపయోగించమని చెప్పక వాటిని పెంచక దాని మీద మాత్రం డాక్టరేట్లు తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సింది పిల్లల సంగీతం కాదు, వాళ్ళ కచేరీలు, వాళ్ళ డాక్టరేట్లు, వాళ్ళ ఎంఏలు, పిహెచ్డీలు, పారెంటూర్లు ఇవే. అలా అంటే నీళ్ళ అన్నాన్ని బాధపడతారు, తిట్టుకుంటారు. నిజం ఎవరు చెప్తారు మీకు? ఇవన్నీ అక్షర సత్యాలు.
ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి ఇవన్నీ నేను రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఒక్కళ్ళు చర్చకి రారు, నా పేరు చెప్తే పారిపోతారు. ఎందుకు పారిపోవడానికి? నేను వాళ్ళలాగా మనిషినే కదా. వాళ్ళని ఎందుకు నేను ఇలా అంటున్నాను? వాళ్ళు చేయవలసింది చేయడం లేదు, చేయక్కర్లేదు ఎక్కువ చేస్తారు. పదిహేను గీతాలు చెప్తారు. పదిహేను గీతాలు చెప్పడానికి ఒక గీతం కూడా అక్కడ కచేరీలో పాడితే కొడతారు. గీతాలు పాడితే పాడని ఎవరు? ఆ గీతాలు దేని ఉపయోగించుకోవాలి? 12 స్వరస్థానాలతోనూ అనుబంధం ఏర్పరచుకోవడానికి అది ప్యూర్ నోటు శుద్ధ స్వరం, అవి చేసుకుంటే బాగుంటుంది. 15 గీతాలు, 10 గీతాలు, 50 వర్ణాలు, ఇదేంటి అవి? ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని వీటిలో చూడండి, మనం ఏమని చెప్పాము, సారణగాంధారానికి, శుద్ధ మధ్యమానికి, కైశిక నిషేధానికి ఉన్నంత కమకం ఇంకా దేనికి ఉండదు. దాంట్లోనూ ఈ రెండింటికి, సారణగాంధారానికి, కైశిక నిషేధానికి ఉన్నంత కమక పరిధి ఇంక ఏ స్వరానికి ఉండదు. అందుకోసమని ఈ నోట్స్, ఈ స్వరాలు వచ్చే వర్ణాలనే ముందు చెప్పాలి. అందుకోసమని మనకి సాధారణ గాంధారం వచ్చే నోట్స్, సాధారణ గాంధారం వచ్చే వర్ణాలు మనకి చాలా తక్కువ. శ్రీరాగం ఒకటి కనిపిస్తుంది, అభోగి ఒకటి కనిపిస్తుంది, మిగతా ఎక్కువ కనిపించవు. కైశిరసాధం అనేవి చాలా ఉన్నాయి. అందుకోసమని నేను ఈ గమకాల గురించి రాసేప్పుడు 60 సంజ్ఞలు తయారు చేసి వాటికి అన్నిటికీ స్వరం ఇచ్చి, ఆ స్వరానికి సంబంధించిన ఆడియో కూడా ఇచ్చి ఆ పుస్తకంలో అన్నీ ఇచ్చానమాట. అదే రకంగా కైశిక నిషేధానికి 27 ఫేసెస్, అంటే 27 ముఖాలు ఉన్నాయన్నమాట. 27 రకాలు, ముఖాలు అనేది రకాలు అనండి తెలుగులో. 27 రకాల వినియోగం ఉంది, 27 రకాల వినియోగం ఒక కైశిక నిషేధానికి. అంటే సాధారణ గ్రంథానికి కూడా అన్నీ ఉన్నాయి నిజానికి. ఇంత ఎక్కువ గమక పరిధి ఉంది కాబట్టి ఆ నోట్స్ ఏ వస్తే అవి ముందు చెప్పాలి. అందుకోసమే నాటకొలంజి, కాంబోజి, దర్బారు ఈ మూడు వర్ణాలు నీకు కైశిక నిషేధం, ఒక పక్కన సాధారణ గాంధారం కూడా వస్తుంది, దర్బార్లో వస్తుంది కదా. కాంబోజీలో రాకపోయినా, నాటకొలంజిలోనూ కాంబోజీలో రాకపోయినా దర్బార్లో వస్తుంది. ఆ మూడు వర్ణాలు మొదట చెప్పాలి, అప్పుడు శంకరాభరణ వర్ణం. అదే తర్వాత దానికి ప్రతిబింబం వేసిన కళ్యాణి వర్ణం, 4 వర్ణాలు అయ్యాయి. తర్వాత బేగడ, తోడి, సావేరి, ఇవి 4 అంటే 5 ఇవి. నాటకొలంజి, కాంబోజి, దర్బారు, శంకరాభరణం, కళ్యాణి, 5 అయ్యాయి. బేగడ, తోడి, సావేరి మొత్తం 8 ఆయుధాల వర్ణాలు, భైరవి అష్టాల వర్ణం. తర్వాత భైరవి సరజతి, వీటితోటి మీకు ఈ అయ్యేటప్పటికే మీకు స్వరకల్పన, రాగాలపన కొంతవరకైనా రావాలి. అలా చెప్పేవాడే సరైన అధ్యాపకుడు. అలా చెప్పని వాడి దగ్గర మీరు నేర్చుకుంటే మీ పని గోవింద అంతే. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఇవి కంపిత గమకాల వివరణ అన్నమాట ఇది. మిగతా విషయాలు ఇంకోసారి చెప్తాను. శుభం.